All glory be to Lord. Praise the Lord to all my viewers. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. Hi everyone. Good morning. Welcome back to my channel Sudha's Smart Kitchen. Na peru Sudha. Ee roju recipe vachesi Bombay rava tho tomato bath. Chuseddamma. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఒక బ్యూటిఫుల్ ఫ్రెష్ డేలోకి వచ్చాం కదా. ఈ రోజును బట్టి మనం సేఫ్గా ఉంటున్న దాన్ని బట్టి, ఆయా సీజన్స్ని బట్టి ఆ దేవాది దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ ఇద్దామా. టమాటా బాత్కి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ ఏం లేకుండా వేయించుకుందాము. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, మాడకుండా వేయించుకోండి. ఇలా వేపుకోవటం వలన మనకి ఉప్మా ఉండలు లేకుండా వస్తుందన్నమాట. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసుకుందాము. అల్లం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఒక కప్పు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. రెండు నిమిషాలు ఇలా మగ్గబెట్టుకుందాము. టమాటాలు బాగా ఆయిల్లో మగ్గిపోవాలన్నమాట. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, ఈ కప్పుతోనే 3 కప్పులు వాటర్ వేసుకోండి. ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు మరగటానికి వేసాం కదా. నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకుని ఉంచుకుందాము. నీళ్లు బాగా మరిగిపోతున్నాయి కదా. ముందుగా వేయించుకుని ఉంచుకున్న రవ్వ వేసుకుందాము. ఇలా కొంచెం కొంచెం త్రిప్పుకుంటూ వేసుకోండి. రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను.
ఒక్క నిమిషం మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం. ఈ టమాటా పత్తు కొంచెం ఇలాగా లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, వేడి వేడి టమాటా బాతు రెడీ అయిపోయింది కదా. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందన్నమాట. పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.